ఇండస్ట్రీలో మీకు నచ్చిన హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు అని చాలా సార్లు చెప్పారు. దీని మీద ఒక బయట ఒక కామెంట్ కూడా నడుస్తుంది, వర్మ గారే చెప్పమని చెప్పారు. ఇక నాకు వర్మ గారికి ఇంకేం పని లేదండి. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పని చేయండి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి సాయిధరమ్ తేజ్. ఎందుకంటే ఇప్పుడు వర్మ గారి సినిమా చేశాను, తేజ్ నాకు ఫస్ట్ సినిమా నుంచి పరిచయం కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత పిచ్చో తేజ్కి తెలుసు. తేజ్ అయితే అబద్ధం చెప్పడు కదా. తర్వాత అనిల్ సుంకరే గారు ఆఫీస్లో గబ్బర్ సింగ్కి ఆయనతో నిన్ను 10 టికెట్లు తీసుకొచ్చి నేను రాస్తారని రాజా రవీంద్ర అందరం కలిపి వెళ్ళి తెల్లారగట్ల సినిమా చూసాం. అప్పుడు ఈ సినిమా చేయలేగా నేను ఏదో మాట్లాడేస్తారు. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి పిచ్చి. అది నెక్స్ట్ ఇంకెవరన్నా ఇష్టం అంటే నేను ప్రభాస్ పేరు చెప్తాను. నేను ఇస్ అ సూపర్ రైట్ అంటే ఆ హైట్ పర్సన్ ఎవరైనా అలా చూస్తారు, ఏ అమ్మాయి అయినా అలా చూస్తుంది ప్రభాస్ లుక్ని చూసి. ఈవెన్ మహేష్ బాబు గారు వచ్చి వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను చెప్పా డాన్స్ అంటే నాకు పిచ్చి ఎవరు అంటే బన్నీ అని. ఈవెన్ బన్నీతో వర్క్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ కూడా. సో ఇది నేను చెప్పాను నేను. అంతే నేను వర్మ గారు చెప్పామని చెప్పడానికి నా మైండ్ వేరు, ఆయన మైండ్ వేరు. అలా అనుకుంటే ఆయన గురించి నేను చెప్పొచ్చుగా నేను మిమ్మల్ని ఫాలో అవుతాను, నేను పెద్ద ఫ్యాన్ ఇదంతా చెప్పలేదా నేను. అంటే బయట టాక్ ఎలా ఉందంటే వర్మ గారు ఇప్పుడు పవర్ స్టార్ మూవీ తీస్తున్నారు, ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మధ్యలో ఇది వచ్చింది. సో అంతకుముందు నా ఇంటర్వ్యూస్ జరిగినాయి కదా, మరి అప్పుడు ఎందుకు చెప్పాను ఇది. అంటే వర్మ గారు చాలా ముందు నుంచి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మీద మూవీ తీసాను. అసలు మేము ఎప్పుడు ఇంత డిస్కషన్ లేదండి మా ఇద్దరికి. మొన్న ఆ సినిమా గురించి నేను మాట్లాడడం తప్ప వేరే సినిమా. వర్మ గారికి మీకు ఓన్లీ టూ డేస్ ఒక వన్ వీక్ అంతే. టూ డేస్ నాట్ వన్ వీక్, టూ డేస్. ఆ టూ డేస్లో కూడా నేను జరిగే నా స్క్రిప్ట్ గురించి ఇది ఇది ఎలా ఉంటుంది అది తప్ప ఏ రోజు మేము బియాండ్ దట్ వెళ్ళలేదు అంతే. మీ ఇష్టమైన హీరో రాజకీయాలకు వచ్చారు, మేబీ మీరు హ్యాపీ అనుకుంటారు రాజకీయాలకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని. హ్యాపీ ఫీల్ అయ్యారు? హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ అనుకున్నంత రేంజ్ కాదు, అసలు ఎవరు ఊహించని పరాభవం పొందారు. అవును. మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? సీరియస్ చాలా ఫీల్ అయ్యాను నేను. జనరల్గా అయితే మా బ్రదర్ వైఎస్ఆర్ సిపి అండి, నేను ఫస్ట్ టైం నేను జగన్కి ఓటేసానండి వెళ్ళి. అదేంటి అంటే అప్పుడు దాకా నేను ఓటే వెళ్ళా, ఎవరికి ఓటే లేదు, నాకు ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదంటే నేను ఇక్కడ ఉంటాను కదా హైదరాబాద్లో, అక్కడెక్కడ ఉంది అండ్ ఐడి కార్డ్స్ అన్నీ హైదరాబాద్ ఉన్నది, ఎందుకు ఓటు అన్నారు. అండ్ మూలం నాకు రేషన్ కార్డు లేదు. సో ఎలా ఇస్తారు? వెళ్ళి నేను మళ్ళీ నేను ఇక్కడ పుట్టిన అమ్మాయి నువ్వు ఎలా ఓటు ఇవ్వవు నాకని చెప్పి వెళ్ళి ఓటు రాయించుకున్నాను. సో ఓటు రాయించుకున్నప్పుడు రియలీ నాకు తెలుగుదేశమా కాంగ్రెస్ ఆర్ బీజేపీ అనేది సెకండరీ. నేను ఏది ఫీల్ అయ్యాను అంటే ఎలక్షన్గా ఎలక్షన్స్ గురించి చెప్తారు కాబట్టి నేను చెప్తున్నా. అందరికైనా తెలివి అయిన వాళ్ళు ఎవరో తెలుసండి, ఓటర్స్. ఎలా అంటారు? వాడు మెంటల్ కూడా ఫిక్స్ అయిపోతాడు. ఇప్పుడు చూస్తున్నాడు మనకన్నా ఎక్కువ చూసేది మీ జాబ్లో మీరు బిజీ ఉంటారు, నా జాబ్లో మనం బిజీ ఉంటారు. కానీ ఊర్లో వ్యవసాయం చేసుకునేవాడు వాళ్ళకున్నంత నాలెడ్జ్ మనకు ఉండదు. ఒక పని చేసుకునే వాళ్ళకి అంత నాలెడ్జ్ మనకు ఉండదు. మనం అనుకుంటా తోపులు అని కాదు, మనం కాదు. సో నాకు తెలిసినంత వరకు ఒక ఓటర్ అనేవాడు చాలా తెలివిగా డిసిషన్ తీసుకుంటాడు. దానికి ఎగ్జాంపుల్ జగన్ రైట్. ఇప్పుడు ఇది ఇలా అయింది, జరగట్లేదు, ఇది లేదు అనుకున్నప్పుడు సరే ఇంకే చూద్దాం, మంచి జరుగుతుందేమో అనుకుంటాం కదా. అలాగే నేను అనుకున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అట్లీస్ట్ గాజుబాక్లో వస్తుంది అనుకున్నాను నేను, టు బీ ఆనెస్ట్. కానీ అది కూడా రాలేదు. పోనీలే నా ఇనీషియల్తో ఉన్న ఆయన ఒక ఆయన గెలిచాడు, వరప్రసాద్ ఎవరో, ఆయనకి నాకు సంబంధం లేదు. అట్లీస్ట్ ఒక సీట్ వచ్చింది అని హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మరీ దారుణం అయిపోతుంది కదా, రాజకీయం వేరు సినిమా వేరు అని మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు మన చిరంజీవి గారు కూడా నిలబడ్డారు కదా. సో జనాలు అందుకని ఎందుకన్నా అంటే ఓటర్ చాలా స్మార్ట్ అని, మనకన్నా స్మార్ట్. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇవాళ నమ్మలేదంటారా? ఆయన దానిలో నేను అబ్జర్వ్ చేసింది ఏం చెప్పరండి, స్వతహాగా ఆయన మాట్లాడింది బాగుంటుంది. ఆయన ఓన్ పర్సనాలిటీ ఏదైతే ఉందో, ఏదైతే క్యారెక్టరో, దట్ ఈస్ ఓసమ్ క్యారెక్టర్. ఆ చుట్టుపక్కల ఫీడింగ్ ఇస్తారే అది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడైనా చుట్టూ ఉన్నదంతా తీసుకోవాలండి, నీ మైండ్కి ఏమనిపిస్తా చేయాలి అది నేను అనుకున్నా. కొంతమంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది రైట్. నేను ఫీల్ అయ్యేది ఈవెన్ చిరంజీవి గారి విషయంలో కూడా అదే ఫీల్ అవుతాను. సూపర్ స్టార్ హీరోస్కి నేను డాన్స్ గురించి ఆయన సినిమాలే చూస్తాను నేను, మీరు నమ్మండి నమ్మకపోండి. నేను పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఆయన చూడండి, ఆయన కూడా చిరంజీవి గారి సినిమాలు చూస్తాను. ఈ రోజుకి ఆ సినిమా ఏదని చెప్పండి నేను చెప్తాను పేరు, అంత ఇష్టం నాకు. కానీ పొలిటికల్గా అది కరెక్ట్ కాలేదు. ముందు ముందు పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన వేలో ఆయన వెళ్తే బాగుంటుందండి అది నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో మొన్నటి దాకా తెలుగుదేశం గురించి మాట్లాడారు, ఈ మధ్య మళ్ళీ వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతారు. అంటే జనాలకి క్వశ్చన్ మార్క్ అయిపోతున్నారు కదా. ఏపీకి ప్రతిపక్ష నాయకుడు ముందు ఇక ముందైనా కూడా పవన్ కళ్యాణ్ గారే. ఒకవేళ సీఎం అయినా ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జగన్ పవన్ కళ్యాణ్ మధ్యనే రాజకీయాలు నడుస్తాయని అంటున్నారు. దాని గురించి మాట్లాడేంత వయసు నాకు లేదు, ఎక్స్పీరియన్స్ లేదండి. జస్ట్ ముందు ముందు మీరు రాజకీయాలకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? అఫ్కోర్స్ నాకు ఇష్టం.
మా బ్రదర్ ఇప్పుడు అదిలోనే ఉన్నాడు. ఓకే. అంటే వైఎస్ ఆసిపి వెళ్తారా లేదంటే? అంటే అన్న అదిలే ఉన్నాడు కదా, అందులోనే ఉన్నాడు కదా. అంటే తెలియదు ప్రజెంట్, మా బ్రదర్ ఎప్పటి నుంచి కదండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైం నుంచి వాడు, ఐ మీన్ 10 ఇయర్స్ నుంచి ఉన్నాడు వాడు. జగన్ గారి గురించి ఇప్పుడు చాలామంది దూకుతున్నారు ఇలాగా, మా బ్రదర్ అప్పటి నుంచి, మా బాబాయ్ అంతా అప్పటి నుంచి ఉన్నారు. ఎందుకంటే నేను ఐ స్ట్రాంగ్ బిలీవ్ దాట్, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పటికిప్పుడు మారిపోయి వచ్చేస్తున్నారు జగన్ గారిలోకి. అసలు జగన్ గారు రాకముందు నుంచి చూసిన వాళ్ళు కదా నా ఫ్యామిలీ, సో ఐ రెస్పెక్ట్ ఇట్.